హాయ్ ఫ్రెండ్స్, మధు జాబ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయేది ఈ వీడియోలో ఒకే ఒక జాబ్ గురించి అండి. లోయర్ డివిజన్ క్లర్క్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఇవి. అంటే మంగళగిరి, ఎయిమ్స్ మంగళగిరి నుంచి విడుదలైంది. ఇందులో చాలా ఉద్యోగాలు ఉన్నాయి, కాకపోతే వాటికి కొన్ని డిప్యూటేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. అంటే ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్నవారు కేంద్ర ప్రభుత్వంలో, అటువంటి వాళ్ళకి. అలాగే కొన్ని క్వాలిఫికేషన్స్ వేరేగా ఉన్నాయి, అంటే అవి మనకు ఉండకపోవచ్చు. అందుకోసము వాటన్నిటి గురించి స్కిప్ చేసి ఓన్లీ లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. సో దాని గురించి మాత్రమే చెప్తున్నాను. సో ఎవరైతే ఒక్క ఉద్యోగము లోయర్ డివిజన్ క్లర్క్ ఏంటి ఇటువంటి ఒపీనియన్స్ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఈ వీడియోని కట్ చేయండి. ఇంకో విషయం ఏంటి అంటే, స్టార్టింగ్లో చెప్తున్నానండి, ఈ యొక్క ఉద్యోగాలకు 500 రూపాయలు ఫీజు ఇచ్చారండి జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులకు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 100 రూపాయలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి అయితే 1 రూపాయి కూడా ఫీజు లేదు. ఓకే, మీకు క్లియరా? సో ఇప్పుడు మనం ఈ యొక్క నోటిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. ఇది మనకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, పర్మనెంట్ ఉద్యోగాలు అండి. సో మనకు ఒకే ఒక పోస్ట్ విడుదలైంది, గ్రూప్ సి కేటగిరీ కింద వస్తుందన్నమాట. కేవలం ఇంటర్మీడియట్ అర్హత ఉంటే చాలు, ఎటువంటి అదర్ క్వాలిఫికేషన్స్ కూడా అవసరం లేదండి ఈ లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగానికి అప్లై చేయడానికి. ఈ ఇంటర్మీడియట్ మనకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అప్లై చేసుకోవడానికి. కాకపోతే మీకు టైపింగ్ ఎగ్జామ్ పెడతారండి, ఇంగ్లీష్లో టైపింగ్ పెడతారు కంప్యూటర్ పైన. సో అప్పుడు మీరు టైపింగ్ చేయగలిగి ఉండాలి. మాకు టైపింగ్ రాదు కదన్నయ్యా అంటే, ఏం లేదండి, మీ దగ్గర సిస్టమ్ ఉన్నట్లయితే డైలీ 1 అవర్ అనేది మీరు ప్రాక్టీస్ చేయండి. అంటే ఏదన్నా ఒక ప్యాసేజ్ తీసుకొని టైపింగ్ చేయడం అలా చేయండి. మీకు ఫింగరింగ్ వస్తే చాలు, అంటే లెఫ్ట్ హ్యాండ్ యొక్క ఫింగర్స్ని ఏ వర్డ్స్ పైన మనం ప్లేస్ చేయాలి, రైట్ హ్యాండ్ ఫింగర్స్ని ఏ వర్డ్స్ పైన ప్లేస్ చేయాలనేది మనకు తెలిస్తే చాలన్నమాట. సో మీరు చిటికిన వేలు ఉంటుంది కదా, లెఫ్ట్ హ్యాండ్ చిటికిన వేలు ఏ అంటే ఏ ఫింగర్ పైన, తర్వాత ఎస్డిఎఫ్ ఏఎస్డిఎఫ్ లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్స్ని ఏఎస్డిఎఫ్ అనే లెటర్స్ పైన ఫింగరింగ్ చేయండి. అలాగే రైట్ హ్యాండ్ ఫింగర్స్ని మనకు చిటికన వేలు దగ్గర నుంచి ఎల్కేజే హెచ్జే. సో ఈ విధంగా మనం ఫింగరింగ్ చేసి టైపింగ్ ప్రాక్టీస్ చేయండి. మీకు మనకు ఎగ్జామ్ వాళ్ళు పెట్టేసరికి చాలా టైం పడుతుంది. సో అంతలోపల మనము ఫింగరింగ్ వచ్చేస్తుంది కాబట్టి దీనికి మనం పర్ఫెక్ట్గా అటెంప్ట్ చేయొచ్చు అన్నమాట. ఇదంతా మీకు ఒక ఐడియా కోసం, ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎగ్జామినేషన్ కానీ చెప్తున్నాను అనమాట. సో 500 రూపాయలు ఫీజు కట్టాలండి మనము, ఎవరైతే జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు ఉన్నారో. మిగతా వాళ్ళైతే 100 రూపాయలు ఫీజు కట్టాలి. ఇంకా ఫిజికల్లీ హ్యాండిక్యాప్ పర్సన్స్ అయితే 1 రూపాయి కూడా ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం లేదన్నమాట. ఓకేనా, క్వాలిఫికేషన్ గురించి మీకు అర్థమైపోయింది కదా. సో మనకి ఎగ్జామినేషన్ ద్వారా రిక్రూట్మెంట్ చేస్తారు, ఎగ్జామినేషన్ తర్వాత మనకు స్కిల్ టెస్ట్ పెడతారు లోయర్ డివిజన్ క్లర్క్ కంప్యూటర్లో పెడతారనమాట. ఈ ఎగ్జామినేషన్ సిలబస్ ఏంటి అనేది మనకు ఇవ్వలేదు, నోటిఫికేషన్లు అయితే మనకి ఇవ్వలేదన్నమాట. ఎందుకు అంటే వాళ్ళు తర్వాత ఇంటిమేట్ చేస్తాం మీకు అని చెప్పిచ్చారు. ఓన్లీ నర్సింగ్ ఆఫీసర్కి మాత్రమే వాళ్ళు సిలబస్ ఇచ్చారు. సో మ్యాక్సిమం మీరు ఇక్కడ చూడండి, ఒకసారి నేను చూపిస్తాను ఆ సిలబస్. ప్రిపేర్ అవ్వడానికి కొంచెం నేను ఒక సలహా ఇస్తున్నాను, కన్ఫ్యూజ్ అవ్వకుండా మీకు. సో మనకు నోటిఫికేషన్లో స్క్రోల్ చేసినట్లయితే, సో మనకు సిలబస్ ఇచ్చారు, ఏది నర్సింగ్ ఆఫీసర్కి గ్రూప్ సి కేటగిరీ కింద పోస్టులు అనమాట సిలబస్ ఇచ్చారు. ఇదో చూడండి ఇక్కడ, స్కీమ్ అండ్ సిలబస్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫర్ నర్సింగ్ ఆఫీసర్ సిస్టర్ గ్రేడ్ 2, అంటే 2-1 అండి. సో వీటికి పార్ట్1లో 70 మార్కులకు సబ్జెక్ట్ నాలెడ్జ్, అంటే నర్సింగ్ సంబంధించిన నాలెడ్జ్ పైన పెడతారు. మిగతా అవి పార్ట్2లో ఒక 30 మార్కులకు జనరల్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ పైన 10-10 క్వశ్చన్లు 10-10 మార్కులకు రావడం జరుగుతుంది అనమాట. సో మీరు మ్యాక్సిమం ఈ యొక్క సిలబస్ ప్రిపేర్ అవ్వండి, జనరల్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్. జనరల్ యాప్టిట్యూడ్ వచ్చేసరికి మనకు చూడండి, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఖచ్చితంగా ఇంక్లూడ్ అవి ఉంటుంది. జనరల్ యాప్టిట్యూడ్లో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అనేది ఖచ్చితంగా, అంటే మ్యాథమెటిక్స్ ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది అనమాట. సో కాబట్టి మ్యాథమెటిక్స్ ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి, అలాగే రీజనింగ్ కూడా ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఈ 2 సబ్జెక్టులు అంటే 10 మార్కులకే అండి, పెద్ద మనం సిలబస్ ఏం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. సో మీరు ఆల్రెడీ మీరు ప్రిపేర్ అయ్యి ఉంటారు కదా, సో దాన్ని రివిజన్ చేయండి చాలు. ఇక జనరల్ అవేర్నెస్, అంటే జనరల్ అవేర్నెస్లో మనకు కరెంట్ అఫేర్స్ వస్తుంది, అట్ ది టైం మనకు వచ్చేసి హిస్టారికల్గా వస్తుందన్నమాట, అంటే హిస్టరీ, జాగ్రఫీ వీటిపైన 10 క్వశ్చన్లు. సో వీటి కూడా రివిజన్ చేయండి మీరు, అంటే బిట్ బ్యాంగ్లు అలాంటివి ప్రిఫర్ చేయండి. ఇక బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్, సో కంప్యూటర్ నాలెడ్జ్ సపరేట్గా బుక్స్ దొరుకుతాయండి మార్కెట్లో, సో అవి ప్రిపేర్ అవ్వచ్చు మీరు. ఇక స్కిల్ టెస్ట్ నేను చెప్పాను ఆల్రెడీ. సో ఇది మనకు బేసిక్గా మనము కన్ఫ్యూజ్ అవ్వకుండా, వాళ్ళ సిలబస్ ఇచ్చేంత వరకు ఖాళీగా ఉండకుండా ప్రిపేర్ అవ్వడానికి. తర్వాత ఇచ్చారు చూడండి, స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సిలబస్ అండ్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అదర్ దెన్ నర్సింగ్ ఆఫీసర్, వీళ్ళకు అంటే నర్సింగ్ ఆఫీసర్ కాకుండా మిగతా ఉద్యోగం నేను చెప్పే లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలకు విల్ బి నోటిఫైడ్ ఇన్ డ్యూ కోర్స్ ఇన్ ద వెబ్సైట్,
అని చెప్పించారు. అంటే ఈ యొక్క మధ్యలోనే వీళ్ళు అంటే జూన్ లోపల లేదంటే జూన్ తర్వాత అయినా కూడా వీళ్ళు పొందుపరచచ్చు. సో కాబట్టి అంత లోపల ఇవి ప్రిపేర్ అవ్వండి, ఇవి అయితే ఖచ్చితంగా ఉంటాయండి, నేను కన్ఫామ్గా చెప్పగలను ఇవైతే ఖచ్చితంగా ఉంటాయి. సో కాబట్టి మీరు టెన్షన్ పడకుండా ఇవి ప్రిపేర్ అవ్వండి, మ్యాక్సిమం గెట్ అన్ అయిపోవచ్చు. ఓకేనా, మనకి ఇది నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది 0.25 మార్క్స్ అనేది. సో అది ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకుని మీరు ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఆన్లైన్లో పే చేయాలి, మీకు లింక్ ఇస్తాను కింద, సో దాని ద్వారా మీరు పే చేసేయచ్చు. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ మనకు ఎయిమ్స్ మంగళగిరి నుంచి విడుదలైన ఉద్యోగాల వివరాలు. లాస్ట్ డేట్ జూన్ 18వ తారీఖు. సో అందరు త్వరపడండి, ఒక్క జాబ్ ఉందని చెప్పి నెగ్లెక్ట్ చేయొద్దండి. 18 నుంచి 27 సంవత్సరాల వయసు ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఏళ్ళు, ఓబీసీ వాళ్ళకి 3 ఏళ్ళు, ఈ విధంగా రిలాక్సేషన్స్ ఉన్నాయి. ఓకే, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, ఖచ్చితంగా షేర్ చేయండి వీడియోని. ఉంటాను ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.